మీరు నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి. హెల్పా? నేనా? ముక్కు మొహం తెలియకుండా హెల్ప్ అడుగుతుంది ఏమిటా అని అనుకోకండి. పర్లేదు, చెప్పండి. నాకు చీర సెలెక్ట్ చేయడం రావడం లేదు, మీరు సెలెక్ట్ చేస్తారని. అయ్యో, నేను సెలెక్షన్లో వీక్. అవును, మీ వారు ఏం చేస్తుంటారక్క? ఆయన సంస్కారం లేని మనిషి. ఈ జన్మలో మనం చేసిన తప్పులకి ఇక్కడే శిక్ష అనుభవించేలా చేస్తాడు కదూ. దానికి నేనే చక్కటి ఉదాహరణ సుజాత. ఇప్పుడు ఆ అత్తయ్య ఆపనే చేస్తుందమ్మమ్మా. ఒరే పండు, ఎన్నాళ్ళైందా నిన్ను చూసి? బాగున్నావా? నేను బాగున్నానమ్మమ్మ, నువ్వెలా ఉన్నావు? నీకోసం తాతను అడిగితే ఎక్కడో చచ్చిందన్నాడు. బాధపడకండి అత్తయ్య, ఆయన సంగతి మనకి తెలిసిందేగా. నువ్వేం దిగులు పడుకో అమ్మమ్మ, నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినందుకు వాళ్ళకు తగిన శాస్తే జరిగింది. ఆ అత్త తాత చేత బాత్రూంలు కడిగిస్తుంది, బట్టలు ఉతికిస్తుంది, ఇంటి పనులన్నీ చేస్తుంది. ఒక్కోసారి అన్నం కూడా సరిగ్గా పెట్టకుండా బాగా ఏడిపిస్తుంది. మంచి పని జరిగింది. ఆడదాని ఉసురు ఊరికే పోతుందా? అప్పుడే ఏమైంది? ఈ చేత చేసుకుంది, ఆ చేత్ అనుభవించొద్దు. పోనీలు వదిలేండి అత్తయ్య, వాళ్ళ గోల మనకెందుకు? అంతేలే, పాపిష్టి వాళ్ళ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. అత్తయ్య, ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో తెలుసా? నీకు నేను సారీ చెప్పాలని వచ్చాను. దేనికి పండు? ఆ రోజు పిల్లలిద్దరూ తప్పిపోవడానికి కారణం నేనే కదా అత్తయ్య. నేను అలా పంపించకపోయింటే ఏం చక్క వాళ్ళు నీతోనే ఉండేవాళ్ళు కదా. నన్ను క్షమించత్తయ్యా. నువ్వేం చేస్తావు నాన్న? చిన్నవాడివైనా పెద్ద మనసుతో అమ్మ దగ్గరకు చేర్చాలని చూసి నీ ప్రేమలో కల్పశం లేదు. నా రాతలోనే దోషం ఉంది. ఏడవ కత్తయ్య, ఆ పిల్లలు కనిపించే వరకు నేను మా అమ్మ దగ్గరికే వెళ్ళను. నేనే వాళ్ళని వెతుకుతాను, నీ దగ్గరికి చేరుస్తాను, సరేనా? చూసావమ్మా, వీడికెంత మంచి బుద్ధినిచ్చాడో ఆ దేవుడు. అందులో కొద్దిగా అమూర్ఖులకిచ్చుంటే బాగుండేది. తల్లి బిడ్డల మమకారం గురించి ఆ రోజు వీడికి తెలిసిన దాంట్లో ఆవగించేంత నాకు అవగతమైనా, నీ బిడ్డలు నీకు దూరం అయ్యేవాళ్లే కాదు. పాపం, ఇప్పుడు ఆ పిల్లలు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో. చాలా థ్యాంక్స్ బాబు. ఏ ఆగ, డబ్బులు కొండ వెళ్ళిపోతున్నావు ఏంటి? డబ్బులు ఇచ్చి కదులు. అంతే కదా థ్యాంక్స్ చెప్పాను? చెప్తే సరిపోతుందా? డబ్బులు ఇవ్వు, పిచ్చి పిచ్చి వేషాలు వేసాంటే పళ్ళు రాలిపోతాయి. సరే, నీ డబ్బులు నీకు ఇస్తాను, నా థ్యాంక్స్ నాకు ఇచ్చేయి. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? నాకు దాని కోపం వచ్చిందనుకో. జగన్నే డబ్బులు అడుగుతావా, పైగా పళ్ళు రాలుతాయంటావా? ఏది ఈ పళ్ళేనా, రాలగొట్టి చూపిస్తానా? ఏదో తెలియక వాగాను. మీరు వద్దు, మీ డబ్బులు వద్దు, వదిలేండి సార్, నేను వెళ్ళిపోతాను. ఆగా, ఎందుకు వదులుతాను రా? మర్యాదగా నా థ్యాంక్స్ నాకు ఇచ్చాయి. ఎలా ఇస్తామండి? అయితే 500 అన్నా. జగన్ అన్న నమస్తే అన్న. ఇప్పుడే వచ్చాను, ముందు నువ్వు తీరా డబ్బులు. సార్, ఇది చాలా అన్యాయం సార్. నా ఆటోకి నన్నే డబ్బులు అడుగుతున్నారు సార్, మీరేనా చెప్పండి సార్. కొంచెం అడుగుతున్నాడుగా, చెప్పరా? ఇదిగో మర్యాదగా డబ్బులు ఇచ్చేసి ప్రాణాలతో బయటపడు, లేకపోతే నీ పని అంతే. ఆయన ఎవరో తెలుసా?
ఆయన్ని చూస్తే ఈ కాలనీ వాళ్ళందరికీ ఆడలు. తనకు తెలిసింది రెండే, ఒకటి జైలు, రెండోది ఇల్లు. ఆడితే ఏంటి బే, డబ్బులు ఇస్తాడో పైకి వెళ్తాడో అడుగు. ఇవో డబ్బులు ఇవ్వ. ఎందుకండి, తీసుకోండి. అనకివ్వ, కర్మకాలి ఆటో ఎక్కించుకున్నాను. వెళ్ళా. పొద్దున ఎవడు ముఖం చూశానంట. ఏమన్నా జైలు నుంచేనా రావడం? లేకపోతే అమెరికా నుంచి అనుకుంటావా? ఎవడరా ఎక్కడ పడుకున్నాడు? ఉండనా, లేపు పంపించేస్తా. తప్పు కాదు, చిన్న పిల్లడు తలికి వణికిపోతుంటే బయటికి పంపిస్తానంటావా? లేపి లోపలికి తీసుకురా. పిల్లోడు ఏమైనా తిన్నాడో లేదో పాపం, వెళ్ళి మా ఇద్దరికి బిర్యానీ పట్టరా. అలాగన్నా. ఆగ, డబ్బులు పట్టుకెళ్ళరా. మందు పడితే అన్న ఎవడికి అర్థం కాడు. అలా చూస్తావేంట్రా, వెళ్ళు. అలాగన్నా. అలా చూస్తున్నావు? నేను తప్పు చేశానన్నా? చేశాను. కానీ నువ్వు మాత్రం ఏం చేశావు? నాకు కనిపించకుండా పోయి నువ్వు అదే తప్పు చేశావుగా. అసలు ఇదంతా ఎందుకు జరిగింది? ఆ రోజు నేను ఆవేశంలో చేసిన చిన్న తప్పే ఈరోజు మనల్ని దూరం చేసింది. ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్, సీ ఫర్ బాల్, సీ ఫర్ క్యాట్, సీ ఫర్ క్యాట్. ఇలా ఏమ్మా కమలా, బాగున్నావా? నా చిచ్చి తల్లి. ఏం బాబు కూర్చొని అంత బుద్ధిగా చదువుకుంటున్నారు? మీ అమ్మగారు ఆర్డర్ చేశారా? వేస్తుంది వేస్తుంది, ఎవరికైనా ఆర్డర్ వేస్తుంది. కానీ మొగుడికి ఏం కావాలో మాత్రం తెలుసుకోదు. ఇంతకీ మీ అమ్మ ఎక్కడుందిరా? బయటికి వెళ్ళింది, వచ్చేస్తుంది. ఇప్పుడు ఆవిడ రాకపోతే కొంపలేమి మునిగిపోవలే. చదువుకోండి. తొందరగా వెళ్ళి మందు కొట్టకపోతే ప్రాణం పోయేటట్టుంది. ఈ పూటకి దేవుడి మీదే భారం వేసేద్దాం. దీనికి కూడా పాల్పడ్డావన్నమాట. ఇంటికి రాగానే పిల్లలు ఎలా ఉన్నారో, కట్టుకున్న భార్య ఎలా ఉందని కూడా నీకు అక్కర్లేదన్నమాట. నీకు కావాల్సింది కేవలం తాగుడు మాత్రమే. ఆ తాగుడు కోసం ఎంత నీచానికైనా ఒడిగడతావు. పెళ్ళాం బిడ్డల మీద ఎలాగూ ప్రేమ లేదు, కనీసం ఆ దేవుడి మీదనే నీకు భయో భక్తి లేవా? ఇంటికి రాగానే మొదలు పెట్టావా? అందుకే ఇంటికంటే జైలే బాగుంటుంది. ఎందుకు బాగుండదు? బాధ్యత గల మనిషికి పెళ్ళాము పిల్లలు గాని నీలాంటి వాడికి కాదు. మన కమల మానసికంగా ఎదగలేదు, డాక్టర్కి చూపించాలని ఎన్నిసార్లు నీతో చెప్పలేదు, ఒక్కసారైనా పట్టించుకున్నావా? పొద్దస్తమానం రౌడీలాగా గూండాలాగా తిరగడం, జైలుకు పోయి రావడం నీకు అలవాటైపోయింది. మరి ఏం చేయమంటావే? అసలు తప్పంతా నీది.
మీ అమ్మని అడిగి డబ్బు తీసుకురావే, ఏదైనా వ్యాపారం చేసుకుందాం అంటే విన్నావా? ఎందుకు ఇవ్వాలయ్యా? నువ్వేమైనా చేతులు కాళ్ళు లేని అవిటివాడివా? పెళ్ళాం బిడ్డల్ని పోషించుకోలేని చేతగాని వాడివా? అలాంటి వాడివి అయితే ఒక మూలగుచ్చో నేను పోషిస్తాను. అంతేగాని సిగ్గు చంపుకొని పోయి అడుక్కు తెచ్చుకోలేను. అబ్బా, అంత ఆస్తి తను ఒక్కటే ఏం చేసుకుంటుంది? ఎప్పటికైనా మనకే కదా ఇవ్వాలి. అంటే మా అమ్మ ఆస్తిని చూసి నన్ను పెళ్లి చేసుకున్నావు అన్నమాట? నేను మాత్రం నిన్ను ఇష్టపడే చేసుకున్నానయ్యా, అందుకే అమ్మని ఎదిరించాను. ఇప్పుడేంటి, నా మగుడు ఏ పని చేయలేడు, చేతగాని వాడిని చెప్పలేదయ్యా. ఇంతకంటే ఏ మగాడైనా చేయగలిగింది ఇంతేగా? ఇంటికి రావటమే నేను చేసిన తప్పే. ఏంటన్నా మొహమలా పెట్టావు? జైలు నుంచి రాగానే ఆనందంగా ఉండాలి కాని ఏంటి దిగులుగా ఉన్నా? ఏంటి కథ? సరేలే, ముందు తీసుకో, తర్వాత చెప్తి గానే. చిచ్చి, మనలాంటి వాళ్లకు పెళ్ళాం పిల్లలు ఉండకూడదురా. మధ్యలో వాళ్ళు ఏం చేశారన్నా? ఏం చేశారా? డబ్బు 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 అని ఒకే కాగ్గోలు పెడుతున్నారు. ఎక్కడి నుంచి తెచ్చిస్తాంరా? ఏదో మనకు తెలిసిన గుండాయుధం చేస్తే అందులో వచ్చిన కాస్త కూస్తా మన మందుకు సరిపోతుంది. ఇంకా వాళ్ళకి ఎక్కడ తెచ్చిస్తాం? ఇంటికి వెళితే చాలు. వెధవ గోల అన్నా, మీ సమస్య తీరిపోవడానికి ఓ సలహా చెప్తాను, వింటావా? డబ్బు ఖర్చు అయ్యేది మాత్రం చెప్పద్దు. చిచ్చి, నీకు డబ్బు వచ్చే మార్గమే చెప్తాను. ఏంటది? నాకు తెలుసున్న వాళ్ళు ఇంట్లో పనిచేయడానికి ఎవరన్నా చిన్నపిల్లలు ఉంటే చూడమన్నారు. తిండి బట్టలు అన్నీ వాళ్లే చూసుకుంటారు. సంవత్సరం జీతం ఒకేసారి ఇస్తారు. ఏమంటావు? నువ్వు మాత్రం ఎలా పోషిస్తావో చెప్పు. నీ చేతికి డబ్బు వస్తుంది, ఇంటి బరువు తీరుతుంది, ఆ పిల్లలకు మూడు పూట్లో తిండి దొరుకుతుంది. ఏమంటావు? నీకిష్టమైతేనే అది ఏదో నువ్వు బాధల్లో ఉన్నావని చెప్తున్నావు. లేకపోతే నాకెందుకు? వేరే వాళ్ళకి చెప్తాను. నువ్వు చెప్పింది బాగానే ఉందిరా, కానీ మా ఆవిడ ఒప్పుకుంటుందా అని. ఒప్పుకోకపోతే తప్పించి తీసుకురా అన్నా. అయినా నువ్వేమన్నా వాడిని సంపడానికి తీసుకెళ్తున్నావా? మొదట ఏడిసినా తర్వాత తనే సర్దుకుంటుంది కదా. ఏమంటావు? ఏం చేస్తున్నారు? ఆడుకుంటున్నా. మీ అమ్మ ఎక్కడ? పక్కింటికి వెళ్ళింది. ఇది మంచి ఛాన్స్. నాన్న, మీకు చాక్లెట్లు కొనిస్తాను, రండి. ఏంటి అలా చూస్తున్నారు? రండి. మేము అమ్మకు చెప్పకుండా రావు. మీ నాన్న పిలిచినా రారా? సినిగా ఎంత బాగా పెంచావే. అవునులే, ఇదైతే కరెక్ట్. ఏమ్మా కమల, ఎలా ఉన్నావు? మనం బయటికి వెళ్దామా? నువ్వు నా కూతురంటే వాడిని ఎక్కడే ఉండే. మనం వెళదాం, బోర్డులని చాక్లెట్లు కొనిస్తానా? ఏంటి చెప్పయ్యా, పాప ఎక్కడా? రాగు, నువ్వేమీ బెంగ పెట్టుకోవద్దే. ఒక బాధ్యత గల కన్న తండ్రిగా ఏం చేయాలో అదే చేసొచ్చారు.
ఇప్పుడు అది ఒక చోట చక్కగా హాయిగా. ఏంటో చెప్పేది, పాప ఎక్కడుందయ్యా, ఎక్కడుంది చెప్పవయ్యా. ఊరికి నసబెట్టనా. ఏంటిది ఏంటి, అది నీకు ఒక్కదానికే కూతురైనట్టు తెగ బాధ పడిపోతున్నావు. నాకు కూతురేనే, దాని మీద నీకెంత ప్రేమ ఉందో నాకు అంతే అంతే ప్రేమ ఉందే. అందుకే దానికి మూడు పూట్ల తిండికి లోటు ఉండకూడదని ఓ చోట పని కుదర్చమని చెప్పొచ్చా. పని మనిషిగానా, అసలు నువ్వు మంచివేనా? తన పనులే తను సరిగా చేసుకోలేని పసికందిని పని మనిషిగా పెట్టమని చెప్పొచ్చావా? అసలు నీకు మనసు ఎలా ఒప్పిందయ్యా? పైగా అది సరిగా మాటలు కూడా మాట్లాడలేదు. చీచి, అసలు నువ్వు కన్న తండ్రివేనా, కసాయి వాడువా? ఇంతకంటే దాని గొంతు ఒక్కసారి పిసికి చంపలేకపోయావా? అనవసరంగా కోపం తెప్పి ఏం చేస్తావయ్యా, చంపేస్తావా? చంపేయి, ఈ ఎదవ బతుకు బతికే కంటే చావడమే మేలు, చంపేయి. నేను దాన్నేమి ఊరికే పంపించలేదే. జీతం ఇస్తారే, జీతం డబ్బు డబ్బు డబ్బు. నీకు డబ్బు తాగుడు తప్ప మరో ప్రపంచమే లేదా? మనిషికి కావలసింది డబ్బు ఒక్కటే కాదయ్యా, ఆత్మీయతలు, అనురాగాలు. నోరు లేని జంతువులు కూడా తమ పిల్లల్ని ఎంతో అపురూపంగా చూసుకుంటాయే. అలాంటిది వాటికంటే హీనంగా కన్న కూతుర్ని బానిసిగా పంపడానికి నీకు సిగ్గులేదు. చూడు, నేను రాత్రింబగళ్ళు పాచి పనులు చేసేనా కష్టపడి నా బిడ్డల్ని పోషించుకుంటాను. నా బిడ్డను నాకు భారం కాదు. అంతేగాని నీలాగా కన్న బిడ్డల్ని కష్టపెడుతూ బతకడం నాకు చేత కాదయ్యా. వెళ్ళయ్యా, వెళ్ళు, నా బిడ్డను నా దగ్గరికి తీసుకురయ్యా. వెళ్ళయ్యా, తీసుకురయ్యా. ఇదిగో, నువ్వు గనక నా బిడ్డను నా దగ్గరికి తీసుకురాకపోతే నీ కళ్ళతోటే మా ముగ్గురు శవాల్ని చూస్తావు. వద్దే తులసి, తీసుకొస్తాను తీసుకొస్తాను, నీ బిడ్డను తీసుకొస్తాను. నువ్వే ఆ గాయత్యం చేసుకోవద్దు. తీసుకొస్తాను తీసుకొస్తాను తీసుకొస్తాను. వెళ్ళయ్యా. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.